వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యువకులు. ఫ్రెండ్స్, ఈరోజు మనల్ని కలవడానికి ఒక సబ్స్క్రైబర్ వస్తున్నాడు గుత్తి నుంచి. నేను అనంతపురంలో ఉన్నాను. గుత్తి నుంచి అనంతపురం కి ఒక 50 కిలోమీటర్స్ ఉంటుంది. చాలా రోజుల నుంచి ఆ పిల్లడు అన్న కలుద్దామన్నా అని అడుగుతూనే ఉన్నాడు. నాకు కుదరక కలవలేదు. మొన్న ఒకసారి ఫోన్ చేశాడు అనమాట, అన్న కలుద్దామన్నా అని అడిగినాడు. అంటే అప్లోడ్ ఎందుకు కలుద్దాం అనుకుంటున్నాడు అంటే, ఆ పిల్లడు ఒక యూట్యూబ్ ఛానల్ పెడదాం అనుకుంటున్నాడు. ఆ యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో నీతోనే చేయాలనుకుంటున్నాను అన్న అని చెప్పినాడు. నాకు అప్పుడు షాక్ అయినా, అరే ఎందుకు ఇప్పుడు కలుద్దాం అనుకున్నాడు అని. అరే అతని ఛానల్లో ఫస్ట్ వీడియో నాతోనే చేయాలనుకోవడం అది నాకు కొంచెం అనిపించింది, మంచిగా అనిపించింది. సర్లే బ్రో, ఈసారి ఈ వీక్లో కలుద్దాం అని చెప్పినాను. అది కాక అపిలోడ్కి గురువారం అంటే సెంటిమెంట్ అంట. ముందు రోజు ఫోన్ చేసి కలుద్దామన్నా ఈ గురువారము, నాకు గురువారం సెంటిమెంట్ అని చెప్పినాడు అనమాట. నెక్స్ట్ గురువారం కలుద్దాంలే బ్రో అని చెప్పింది. ఇంకా మళ్ళీ డిలే చేస్తే బాగుండదు అనేసి, ఈరోజు యాక్చువల్లీ ఈరోజు పండగ ఇక్కడ అనంతపూర్లో. బట్ నేను పండగకి ఊరికి పోకుండా అపిలోడ్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే మన కోసం అపిలోడ్ చాలా రోజుల నుండి వెయిట్ చేస్తున్నాడు. అది కాక అతని ఛానల్లో ఫస్ట్ వీడియో నాతోనే చేయాలనుకోవడం అనేది కొంచెం చాలా రోజులు ఉంటే అనుకుంటున్నాడు. ఆ విషయం నాకు తెలియదు, అప్లోడ్ అనుకున్న విషయం నాకు తెలియదు కదా. సో అందుకు ఇంకా కంపల్సరీ ఈరోజు అన్ని పక్కన పెట్టేసి అప్లోడ్ కోసం వెయిట్ చేస్తున్నా. అప్లోడ్ ఇప్పుడు హైదరాబాద్ చెఫ్ దగ్గర ఉన్నాడు. అక్కడ నుంచి ఒక మంచి లొకేషన్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి వీడియో తీసి ఆ పిల్లోడు ఏ ఛానల్ పెడదాం అనుకుంటున్నాడు, ఏ టైప్ ఆఫ్ కంటెంట్ అతని ఛానల్లో అప్లోడ్ చేయాలనుకుంటున్నాడు, సో ఈ విషయాలన్నీ అక్కడ మాట్లాడుకొని అతని ఛానల్లో ఒక వీడియో తీసుకొని మనం వచ్చేద్దాం. ఓకేనా? ఇప్పుడు నేను హైవేలో ఉన్నాను. ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది హైదరాబాద్ చెఫ్స్. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం అక్కడికి. వచ్చేసాము హైదరాబాద్ చెఫ్స్ దగ్గరికి. ఆ పిల్లోడు ఇంకా వచ్చాడు రాలేదు. లొకేషన్ పెట్టింటి ఇక్కడ ఉండు బురా అని. అక్కడ ఉన్నారు. యా హాయ్ బ్రో. బాగున్నా బ్రో, మీరు బాగున్నారా? సునీల్ సునీల్ కదా. మీ పేరు బ్రో? పవన్ కుమార్. మీ ఇద్దరు ఛానల్ పెట్టాలనుకున్నాను. అవును, అదే అదే కలుద్దాం అని అనుకున్నాం కానీ కలలేదు. లేదు ఇదే చెప్పు, హైదరాబాద్ చెప్స్ అండి. ఎక్కడ తాడిపత్రి పోయినా అని చెప్పినారు? తాడిపత్రి నుంచి వచ్చినాం, అక్కడ నుండి ఇక్కడికి వచ్చినాం. మీది గుర్తునే కదా? బైక్ పంచర్ అయిందా? మళ్ళీ అడే బస్ స్టాండ్ లో వేసి మళ్ళీ బస్ వచ్చినాం. అర్రే, ఇది బైక్ మీది కదా? ఇది అనంతపూర్ లో ఫ్రెండ్ ఉంటే ఇక్కడ ఇప్పించుకున్నారా? మీది గుర్తునే కదా? సొంత ఊరు గుర్తి, బుగ్గలు ఉంటాం మేము. అవునా? ఓకే. ఆల్రెడీ అదే బుగ్గ తెలుసు. వెళ్దామా ఎక్కడికైనా? మాకు మంచి లొకేషన్కి వెళ్ళి అక్కడ పోయి వీడియో ఇద్దాం. ఓకేనా? రైట్. మా ఫ్రెండ్ ట్రావెలర్ సాయి, అతను కూడా ఛానల్ ఉంది, ఇండియా మొత్తం తిరిగినాడు. ట్రావెలర్ సాయి తలారి మన స్టేటస్ పెట్టినాడు. అది మొన్న వెళ్ళాం కదా ఒక ప్లేస్, ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాను. ఆ లొకేషన్కి వెళ్తున్నాము. అక్కడ మంచి వరి పొలం ఉంది, చెట్లు కూడా మంచిగా ఉన్నాయి, అక్కడ నీడ ఉంటుంది. కెమెరాలో వీడియో తీస్తే మిట్ట మధ్యాహ్నం సరిగ్గా రాదనమాట. ఈవినింగ్ టైం, ఎర్లీ మార్నింగ్ టైంలోనే మంచిగా వస్తుంది. మిట్ట మధ్యాహ్నం అసలు తీయకూడదు, కెమెరాలో ఎవరు తీయరు. బట్ పిల్లలు ఈ టైంలో వచ్చినారు కాబట్టి ఇంకా తప్పదు, ఈ టైంలోనే ఏదో ఒక వీడియో తీయాలి. ఇక్కడ గ్రీనరీ చూడండి, వరి చాలా బాగుంది. ఇదే ఆ స్పాట్, కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇదే స్పాట్ చూడండి, ప్రకృతి ఎంత బాగుందో. ఇక్కడ ఉయ్యాలు కూడా ఉంది మనుకోవడానికి. మామిడి చెట్టు, అరటి తోట, రావి చెట్టు, కొబ్బరి చెట్లు, చాలా పీస్ఫుల్గా ఉంది. హలో ఫ్రెండ్స్, చెప్పాను కదా ఇందాక మనల్ని కలవడానికి గుత్తి నుండి వచ్చినారని. సో ఈ అబ్బాయి పేరు సునీల్, ఈ అబ్బాయి పేరు పవన్. పవన్ కుమార్. పవన్ కుమార్, కుమార్ రాయలసీమ, పవన్ రాయలసీమ అని ఇద్దరు ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఛానల్స్ని స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు. సో ఏ టైప్ ఆఫ్ కంటెంట్ ఉంటుంది బ్రో మీ దాంట్లో? కామెడీ కంటెంట్, సోషల్ అవేర్నెస్, ఇంకా సెంటిమెంటల్. ఓకే, అంటే రీల్స్ టైప్? రీల్స్ టైప్ లో. ఓకే, ఇప్పుడు అవే షార్ట్స్ ఎక్కువ పోతున్నాయి. వారి ఛానల్ వచ్చేసి డైలీ రొటీన్ బ్లాగ్స్, అంతే ఇంకా ఖాళీ టైంలో బయటికి వెళ్తాం, గుళ్ళకి, మాల్, టెంపుల్స్, ఎక్స్ప్లోరింగ్, చుట్టుపక్కల ఉన్న విలేజెస్ కానీ మంచి లొకేషన్స్ కానీ ఎక్స్ప్లోర్ చేస్తారా? ఆడు మధ్యలో మధ్యలో షాప్ చేయడం. ఓకే, ప్రాంక్ వీడియో చేసి పోతా పోతా. ఓకే ఓకే, అవి చేయాలి. రొటీన్ బ్లాగ్స్, రొటీన్ బ్లాగ్స్, డైలీ కంటెంట్. అంటే రాయలసీమలో ఉన్న, అంటే మీరు రాయలసీమ అని పెట్టుకున్నారు, సో ఆ స్లాంగ్ కూడా ఇంపార్టెంట్ మనకి. ఏంటంటే ఇప్పుడు ఏదో పద్ధతిగా మాట్లాడుకోకుండా మన స్లాంగ్, ఒరిజినల్ స్లాంగ్ ఏంది, విలేజ్ లో మాట్లాడే స్లాంగ్ ఎట్లా మాట్లాడతారు, అట్లా మనం మాట్లాడితే రాయలసీమ అన్న పదానికి కొంచెం అర్థం ఉంటుంది. ఇప్పుడు మామూలుగా ఏదో పద్ధతిగా మాట్లాడినామంటే మామూలుగా ఉంటుంది, రాయలసీమ అంటే రాయలసీమ స్లాంగ్ పెడితే బాగుంటుంది.
సో అట్లా మీ ఛానల్ని గ్రౌండ్లోకి వెళ్ళి అంటే విలేజెస్లోకి వెళ్ళి డిఫరెంట్ ఇప్పుడు ఎక్స్ప్లోరింగ్ అంటున్నారు కాబట్టి మనం అట్లా ఇంకా గ్రౌండ్ స్థాయిలోకి వెళ్ళి మన విలేజెస్ ఎట్లుంటాయి, అక్కడ పరిస్థితులు ఎట్లుంటాయి, ఎట్లా మనుషులు ఎట్లుంటారు, వాళ్ళ జీవన విధానం ఏంటి, సంస్కృతి ఏంటి, సో ఇట్లాంటివన్నీ తీయండి. మీ దాంట్లో వచ్చేసి మీరు రీల్స్ షార్ట్స్ కాబట్టి సో కొంచెం డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్. మెయిన్ ఏంటంటే ట్రెండింగ్ టాపిక్ని పట్టుకోండి. ఇప్పుడు కొత్తగా మనకి ఏదైనా ఇప్పుడు హైదరాబాద్లో మొన్న ఒకసారి లూలు మాల్ అని ఓపెన్ చేశాం. సో ఆ లూలు మాల్ అంటే ట్రెండింగ్ టాపిక్ అనమాట, అది యూట్యూబ్లో సర్చింగ్ టాపిక్, అది ఆ టాపిక్ రిలేటెడ్గా మీరు చేయాలన్నమాట. లూలు మాల్ అని ఓపెన్ చేశారు కదా, ఆ లూలు మాల్కి సంబంధించి అది ఎక్కడైనా ఉన్నా సరే, ఇప్పుడు ఇజ్రాయెల్ ఉక్రెయిన్ వార్ జరుగుతుంది, సారీ ఇజ్రాయెల్ పాలస్తీనా వార్ జరుగుతుంది కదా, సో దానికి సంబంధించి అవేర్నెస్ వీడియో కానీ లేకపోతే ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో కానీ అట్లా ట్రెండింగ్ టాపిక్ని పట్టుకొని ఆ టాపిక్ పైన వీడియో తీసినామంటే సో మనకి ఎంగేజ్మెంట్ ఎక్కువ వస్తుంది అనమాట. అంటే ప్రజెంట్ సిచ్యువేషన్ని పట్టుకొని తర్వాత మనకి ఇప్పుడు పాలిటిక్స్ వస్తాయి త్వరలో, సో ఆ సిచ్యువేషన్ తగ్గట్టుగా కూడా మనం చేయొచ్చు అనమాట. ఏ టైంలో షార్ట్స్ పెట్టాలా, యూఆర్స్ ఇంట్లో పెంచుకోవాలా అని అడగని. ఇప్పుడు వీడియో ఎడిట్ అయిపోయింది, కొంతమంది ఏం చేస్తారంటే మనం ఎంత తొందరగా ఏమైనా క్యూరియస్ ఉంటుంది, క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, వీడియో తీసినామంటే ఈవినింగ్ కల్లా కష్టపడి కూర్చొని ఎడిట్ చేస్తాము, రాత్రి 9-10 ఆ టైంలో అప్లోడ్ చేస్తారన్నమాట. ఆ టైంలో ఎవరు చూడరు, అందరు పండుకుంటారు. మీరు ఏం చేస్తారంటే వీక్లీ ఒక వీడియోనే పెట్టుకోండి, అంటే మీకు టైం తగ్గట్టుగా. అంటే మనం ఏంటంటే ఫస్ట్ ఛానల్ స్టార్టింగ్ చేసినప్పుడు ఎంట్లో ఉండాలంటే మనకి క్యూరియాసిటీ ఎక్కువ ఉంటుంది, నేను ఈరోజు వీడియో చేస్తా, రేపు వీడియో చేస్తా, మరణ వీడియో చేసేస్తా అంటారు. అట్లా చేయడం మంచిదే, కానీ మీకు వ్యూస్ రాలేదనుకో అప్పుడు ఏమైతే డిసప్పాయింట్మెంట్ అయిపోతుంది, అరే నేను ఎంత కష్టపడుతున్నా, ఎన్ని విలేజ్లు తిరుగుతున్నా, నాకు వ్యూస్ రావడం లేదు, ఈ టైప్ ఆఫ్ ఇది వచ్చేస్తుంది అనమాట. సో అప్పుడే అందుకని మీరు ఏం చేస్తారంటే కన్సిస్టెన్సీగా ప్రతి మీరు ఎక్కడ ఎప్పుడు ఛానల్, ఇప్పుడు శనివారం పెట్టినారనుకో ఒక వీడియోని, మళ్ళీ వచ్చే శనివారం కంపల్సరీ పెట్టాలి, అదే టైంకి పెట్టాలి, మీరు టైం మార్చొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈవినింగ్ 5:30-6 o'clock పెట్టినారంటే మళ్ళీ నెక్స్ట్ వీడియో కూడా అదే టైంలోనే పెట్టాలి. మీరు ఒక రెండు మూడు ఛానల్ ఒక రెండు మూడు వీడియోలు అప్లోడ్ చేసినారంటే మీకు యూట్యూబ్లో చూపిస్తుంది అనమాట, మీ ఆడియన్స్, మీ ఛానల్ని చూసే ఆడియన్స్ ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారని చూపిస్తుంది. అంటే దాంట్లో మనకు అనాలిటిక్స్ చూపిస్తుంది, ఏ టైంలో చూస్తారనేది కూడా యూట్యూబ్లో మనకు కనిపిస్తుంది. సో ఏ టైంలో యాక్టివ్గా ఉన్నారు యూట్యూబ్ని, మీ సబ్స్క్రైబర్స్ ఏ టైంలో యూట్యూబ్ని చూస్తున్నారు అనేది కనిపిస్తుంది ఎక్కువ టైం. సో మీరు ఆ టైంని పట్టుకొని ఆ టైంలో మీరు వీడియో అప్లోడ్ చేసినారంటే మంచి రీచ్ వస్తుంది అనమాట. వారంలో మీకు ఇంకా 2-3 రోజులు ఎక్కువ కుదిరినాయనుకో అప్పుడు వీడియోలు తీసుకొని పెట్టుకోండి అండి. నెక్స్ట్ వీక్ అట్లా షెడ్యూల్ చేసుకొని పెట్టుకోవచ్చు, ఈ వీడియో ఈ వీక్, నెక్స్ట్ వీడియో ఇంకో వీక్ లాగా అట్లా షెడ్యూల్ చేసేసి పెట్టేసేసి అనమాట. ఎందుకంటే మీకు ఒక్కోసారి టైం దొరకదు, మీ ఇంట్లో పనులు ఉంటాయి, ఏవో ఉంటాయి, అప్పుడు ముందే మీరు తీసేసుకొని పెట్టుకుంటే. అండ్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ యూట్యూబ్లో, అంటే కన్సిస్టెన్సీ అంటే మనం రెగ్యులర్గా అప్లోడ్ చేస్తూ ఉండాలి. నువ్వు ఇప్పుడు ఏదో ఒకరోజు వీడియో పెట్టి ఒక నెల తర్వాత ఇంకో వీడియో పెట్టి ఇంకో 2-3 నెలల తర్వాత ఇంకో వీడియో తర్వాత మళ్ళీ మరుసటి రోజు ఇంకో వీడియో అట్లా పెట్టకూడదు. కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్, కంపల్సరీ నీకు వారానికి ఒక వీడియో అయినా రెండు వీడియోలు అయినా ఎన్ని వీడియోలు అనుకుంటావు అన్ని వీడియోలు కన్సిస్టెన్సీగా రిపీటెడ్గా అట్లే పెడుతూ ఉండాలి. పర్టికులర్ ఒక టైం కూడా మీరు ఫిక్స్ చేసుకొని ఆ టైంలోనే పెట్టాలి. క్వాలిటీగా ఉండాలి వీడియో, ఏదో ఊరికి తీసినామా వదిలేసినామా అన్నట్టుగా కాకుండా స్పష్టంగా మాట్లాడి, స్పష్టంగా మనం చెప్పాలనుకుంది చెప్పి మంచిగా ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి. సో అది నేను మీకు ఇచ్చే సలహా. ఇంకోటి మీరు రీల్స్ అవన్నీ చేద్దాం అనుకుంటున్నారు కదా, సో మీరు ఏంటంటే పబ్లిక్లో చేయాల్సి వస్తుంది, అప్పుడు ఇంకా మొహమాట పడకూడదు. మీరు సిగ్గుపడుతూ మొహమాట పడుతూ ఉన్నారంటే మనం చెప్పాలనుకుంది సరిగ్గా చెప్పలేము, కాన్ఫిడెంట్గా చెప్పలేము. కాన్ఫిడెంట్గా చెప్పలేకపోయినాం అనుకో, మనమే కాన్ఫిడెంట్గా చెప్పలేము అంటే ఆడియన్స్ కూడా కాన్ఫిడెంట్గా చూడరు. కాబట్టి ఒక మంచి కాన్సెప్ట్ అనుకో ఫస్ట్ రాసుకోండి. అంటే నేనైతే నేను ప్రతిదీ రాసుకుంటాను నేను, అంటే ఏదో ఇప్పుడు నార్మల్ వీడియో కాబట్టి ఇట్లా చెప్తాను, కానీ మామూలుగా నేను ఏదైనా వీడియో రాసి ఏదైనా ఎక్స్ప్లోరింగ్ వీడియోలు చాలా ఉన్నాయి కదా, నేను ప్రతిదీ రాసుకుంటాను అనమాట. నా బుక్లో 3 పుస్తకాలు అయిపోయినాయి, రాసుకుంటాను ఏదైనా సరే, ఈ పాయింట్ ఇక్కడ చెప్పాలి, ఈ పాయింట్ ఇక్కడ చెప్పాలని రాసుకుంటాను. సో మీరు కూడా అట్లా ఫోన్లో అయినా సరే ఎక్కడైనా సరే అట్లా రాసుకోండి, ఒకసారి ఒకసోటి రాసుకొని ఈ పాయింట్ ఇక్కడ చెప్పాలా, ఆ పాయింట్ ఎక్కడ చెప్పాలా అనేసి మీకు గుర్తొస్తుంది అనమాట. సో అట్లా రాసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్. ఓకేనా? సో బ్రో నీ దాంట్లో ఎట్లాంటి వీడియోస్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నావు? ఏం లేదు బ్రో, షాప్లో వీడియోస్, మాలో ఎక్కడైనా బయటికి వెళ్ళిన లొకేషన్స్, ఇంకా రాయలసీమలో ఉన్న వీడియోలు, ఏమేమి చేస్తున్నారు ఏం కదా, పోయేటప్పుడు ఇంకా దారిలో ప్రాంక్ వీడియో చేయాలనున్నాం, ఇంకా ఆడ షార్ట్స్ వీడియోస్ చేయాలను. షార్ట్స్ బాగా పోతాయి, అంటే మీరు షార్ట్స్ మంచిగా చేస్తే మంచిగా పోతాయి, షార్ట్స్ ద్వారా మంచి సబ్స్క్రైబర్స్ కూడా వస్తారు. అంటే ఏంటంటే నేనేమంటున్నా అంటే దాంట్లో మిక్స్ చేయొద్దు, ప్రాంక్ వీడియోలు ఉన్నాయి కదా అవి సపరేట్, ఆ ప్రాంక్ వీడియోలు మీ ఎక్స్ప్లోరింగ్ దాంట్లో పెట్టొద్దు. ఎందుకంటే నా సలహా అది ఏంటంటే ఛానల్ అనేది కన్ఫ్యూజ్ అయిపోతుంది. ఇప్పుడు ఏదైనా నిచ్ అని ఉంటుంది యూట్యూబ్లో, నిచ్ అంటారు దాన్ని. నువ్వు ఏదైతే కంటెంట్ ఇప్పుడు ట్రావెలింగ్ కంటెంట్ తీసుకోవాలంటే ఆ ట్రావెలింగ్ కంటెంటే పెట్టాలా, దానికి వ్యూస్ వచ్చింది రాకపోయినా అదే పెట్టాలా, ఏదో ఒక రోజు అది క్లిక్ అవుతుంది. ప్రాంక్ వీడియోలు చేస్తున్నావు అంటే ప్రాంక్ వీడియోలో కంటిన్యూ చేయాలి. షార్ట్ వీడియోస్ అంటే ఏమైనా పెట్టినా పోతాయి,
కానీ పెద్ద వీడియోలు పెద్ద వీడియోలు పెట్టేసరికి ఏంటంటే మీరు ఒక పర్టికులర్ దాన్ని ఫాలో కంటెంట్ ని ఫాలో కావాలి. అదే మిక్స్ చేసుకుంటే షాప్ లో చేయాలని ఒక వీడియో ప్రాంక్ వీడియోలు ఎక్కువ ఆడే షాప్ లోనే ఇంకా మంగళవారం మంగళవారం బయటకు వెళ్తాం అక్కడ లొకేషన్ తీసుకోవడం. ఓకే ఓకే అవి చేయాలనుకున్నాం. ఏదైనా అంటే మీరు ప్రాంక్ వీడియోలు చేయాలనుకుంటే అదే చేయండి కానీ అది కన్సిస్టెన్సీగా చేస్తూ వెళ్ళాలి. అదే కంటిన్యూ చేస్తుంటాం. ఇప్పుడు అనంతపూర్ లో కూడా చాలా మంది చేస్తున్నారు ప్రాంక్ వీడియోలు అట్లా. అదే సో కొంచెం బయటకు వచ్చేసి మనం చేయొచ్చు అనమాట. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వీళ్ళ ఛానల్ లింక్స్ కింద డిస్క్రిప్షన్ లోను కామెంట్ బాక్స్ లోనూ ఇస్తాను. వీళ్ళ ఛానల్ని ఒకసారి ఇంకా ఫస్ట్ వీడియోలో తీయలేదు, ఇదే ఫస్ట్ వీడియో. ఇప్పుడు మనతో మాట్లాడి ఫస్ట్ వీడియో అప్లోడ్ చేస్తారంటున్నారు. సో నెక్స్ట్ టైం నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటారు, కన్సిస్టెన్సీగా అప్లోడ్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. వాళ్ళ ఛానల్ లింక్ని నేను కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లోను ఇస్తాను, పిన్ చేస్తాను, చూడండి. సో అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీళ్ళిద్దరిని సపోర్ట్ చేయండి. సో ఆల్ ది బెస్ట్ సునీల్, ఆల్ ది బెస్ట్ పవన్ కుమార్. ఓకే మంచి వీడియోలు చేయండి, మంచిగా పేరు తెచ్చుకోండి, మంచి రాయలసీమ కల్చర్ని ఎక్స్ప్లోర్ చేయండి. ఓకేనా? ఓకే.